పండ్ల తోటలో కూరగాయ మొక్కలు చూపిస్తాను. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే అలంకరణ, ఆధ్యాత్మికత, అంటే పూజలకు ఎలా వాడే మొక్కలు, తర్వాత వచ్చేసి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా అలాంటివి చూపించారు. ఇప్పుడు మరొక ప్రపంచంలోకి వచ్చాం, ఏంటంటే మిద్దె తోటలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది కూరగాయలు, పండ్లు. సో ఆ సెక్షన్ లోకి వచ్చాం, చూద్దాం మేడం వాళ్ళ తోటలో ఏమేమి కూరగాయలు పండ్లు ఉన్నాయో ఇప్పుడు మేడం మనకి చెప్తారు. పండ్ల తోటలు, పండ్ల మొక్కలు అంటే కింద పెట్టామంటే మనకి ఒక అంకణాలు, అదే ఒక చెట్టు పెట్టామంటే పెద్ద, ఇప్పుడు మామిడి చెట్టు చూసారు కదా కింద పెట్టాను పెద్దదైపోయింది, దాని చుట్టుపక్కల మనం చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే పెట్టగలం, ఇంకొక మొక్క పెట్టడానికి ఆస్కారం లేదు. ఇవే మొక్కలు నేను కింద పెట్టదని నాకు ఇస్తాం సరిపోదండి, కానీ నాకు మాత్రం అన్ని పండ్ల మొక్కలు నా అమ్మ గార్డెన్లో ఉండాలి. ఇంకా ఎలా కాబట్టి ప్రతి మొక్కను కూడా ఇలా డ్రమ్స్లో పెట్టుకొని ప్రతి పండ్ల మొక్క అంటే ఇంచుమించు నా దగ్గర మీరు కౌంట్ చేసినట్లయితే 100 అబవ్ ఉన్నాయి. అట్లా అన్ని మొక్కలు కూడా నేను డ్రమ్స్లో పెట్టి పండ్ల మొక్కల వరకు పైన పెట్టుకున్నాను అనమాట, స్థలాభావం వల్ల. అదే నాకు స్థలం దొరికినట్లయితే ఈ మొక్కలన్నీ నేను కింద పెట్టి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా వీటినన్నింటినీ అందజేస్తాను. మీరు అన్ని మొక్కలు సాధారణంగా చూస్తూనే ఉంటారు, కానీ స్పెషల్ మొక్కలు మాత్రం గుడ్ మీకు పరిచయం చేస్తాను. ఈ మొక్కని మీరు గుర్తుపట్టే అందరు గుర్తుపట్టచ్చు, చిన్నతనం నుంచి మీరు అందరు చూసే ఉంటారు. అంటే ఇది మధ్య తోటలు ఎవరు పెంచరు, ఎందుకంటే ముళ్ళు పట్టుకుందంటే బాగా గుచ్చుకుంటాయి. కానీ ఈ మొక్క కూడా అంతరించిపోతున్నాయి, ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయడము, బిల్డింగ్స్ కట్టడం, ఇట్లా చేస్తూ చేస్తూ ఈ మొక్కలు తీసేస్తున్నారు. కానీ ఈ పండ్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మా స్కూల్లో, స్కూల్ బిల్డింగ్ వెనక ఉంటే మేము చాలా చాలా కోసుకొని తినేవాళ్ళం, నాకు ఆ మొక్క ఫేవరెట్ అనమాట. అందుకని ఈ మొక్క జాతిలో ఉన్నదాన్ని కూడా మీరు ఇప్పుడు అది పండిందంటే కాయలు వస్తాయి, గింజలు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా మీరు ఎవరికైనా ఇచ్చు, ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏదో చిన్న మామిడి టైప్ ఉన్నాయి, ఇవేంటివి? ఇది అడవి మామిడి అంటారు, ఆమ్రా అడవి మామిడి. ఆమ్రా మామిడికాయ మనం పప్పులో ఎట్లా వేసుకుంటాము, పచ్చడి ఎలా చేసుకుంటాము, అలాగే ఉప్పు కారం వేసుకొని ఎలా తింటాము. చూసారు ఈ మొక్క ఎట్లా అంటే ఒక బంచ్ వస్తుంది, ఆ కాయలు వచ్చాయి కదా, మళ్ళీ పైకి వచ్చి ఫ్లవర్ వస్తుంది. అంటే మనకి ఎప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది అంటుగట్టిన మొక్క. ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చుకోవడం వల్ల మనకి ఇది, అందుకనే మీకు చిన్న మొక్కలు ఇక్కడ పండ్లు కాస్తున్నాయి, నాటిన మొక్కలు అయితే కాయ కాయ. కొన్ని రేర్ ప్లాంట్స్. ఇది లాంగ్ ఐన్ ఫ్రూట్. ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నారు పండ్లు, రకరకాల పండ్లు పెట్టేసి పండ్లు మీద అమ్ముతుంటారు, వాటిలో రెడ్ కలర్ లో గుత్తులుగా ఉండే చెట్టు ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ ప్లాంట్ అనమాట, లాంగ్ ఐన్ అంటారు దీన్ని. ఇది కూడా అడవి మొక్క లాగే ఉంది. ఇది కూడా ఇది కలే పండ్లు మనకి కంచె మొక్క అంటూ అంటారు, ఎందుకంటే పొలాల్లో చుట్టూ అడవి పందులు కానీ ఉండవు రాకుండా. ఇవి ఇప్పుడు మనకి అడవుల్లో ఫ్రీగా దొరికే కాయలు, ఇప్పుడు వీటిని కూడా మనకి టౌన్ లో బండ్ల మీద పెట్టి కట్ చేసి అమ్ముతున్నారు, అట్లా వెళ్తూ షాపింగ్ కి తింటా వెళ్తారు అనమాట. ఇది కూడా నాకు పులి పంట చాలా ఇష్టం, బాగుంటాయి, టేస్ట్ చేయండి. ఇది కూడా మనకి రేర్ ప్లాంట్, మనం చూస్తున్నాం దాదాపు నాకు తెలిసి టౌన్ లో ఎక్కువ అమ్ముతున్నారు ఇప్పుడు. ఇవి చాలా పుల్ల, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మొక్క ఉన్నాయి చూద్దాం. ఇది బ్లాక్ బెర్రీ. బ్లాక్బెర్రీ మనం వాతావరణానికి రాదు అంటే కానీ రావాలి అనే ఉద్దేశంతో పెట్టాను. ఈ చెట్టు పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది, అందుకే పెద్దదయింది. ఖచ్చితంగా వస్తుందండి ఫ్రూట్ అయితే మాట, ఎందుకంటే మొక్క సర్వైవ్ అయిందంటే ఎప్పటికైనా రావాలి కదా, కాబట్టి ఇది బ్లాక్బెర్రీ. ఇక్కడ ఇది చూడండి, ఇది మౌత్ ఫ్రెషనర్ మొక్క, పాన్ పట్ట అంటారండి దీన్ని. ఈ లీఫ్ మనం తిన్నట్లయితే మనం హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత లాస్ట్ లో మనకి సోంపు ఇస్తారు కదా, సేమ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది. తిన్నట్టయితే మౌత్ మనకి బ్యాడ్ స్మెల్ రాదు, మౌత్ ఫ్రెషనర్ గా బాగా ఉపయోగపడుతుంది. పాన్ పట్టచ్చు మొక్క. ఇది ఆల్ స్పైస్, మనం మసాలా ప్రతి కర్రీలో వేసుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు. ఇది ఈ ఆకుని స్మెల్ చూడండి, ఆల్సో అన్ని మసాలాలు స్మెల్ వస్తుంది. అవును, పట్టా లవంగ అలా ధనియాలు ఆ స్మెల్ వస్తుంది. అవును, ఇది రెడ్ ఉసిరి. ఉసిరిలో నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయి. ఉసిరికాయలు అందరికి తెలుసు, పచ్చడి ఉసిరి ఉంది, పప్పు ఉసిరి ఉంది, ఇది రెడ్ ఉసిరి అనమాట. ఇది నేను కడియ నుంచి తెచ్చాను. ఇప్పుడు మన నెల్లూరు నర్సరీలు అంతా కూడా ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. ఇది పప్పు ఉసిరి. పప్పు ఉసిరి కింద పెద్ద మొక్క ఉంది ఆల్రెడీ. మేడం ఇది ఏంటిది? మల్బర్. ఓకే, బొంత పళ్ళు అంటారు మల్బర్. ఇందులో కూడా 5 వెరైటీస్ ఉన్నాయి. ఇది థాయ్ వెరైటీ, ఇంత పెద్ద వస్తుంది. ఇది వచ్చేసి
ఇది వైట్ వస్తుంది, ఇది స్వీట్ ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది. ఇది ఎగ్జాటిక్, ఇది మనకి ఉండవు. ఇది రెడ్ లాంగ్ వస్తుంది, ఎంత పొడుగు వస్తుంది. ఇది మీరు ఎక్కడ చూసున్నారు, ఆఫ్రికా. ఆఫ్రికా టు ఇప్పుడు ఫ్లవర్ కూడా రాలిపోయింది, మొన్న వీడియో కట్ తీసాను నేను, వస్తున్నాయి. నిన్నటిదాకా షేడ్ నట్టు ఉండింది, ఇంకా వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి తీసేసాను అన్నమాట. ఆఫ్రికా టు చింత నట్టుంది, చింతలో కూడా వెరైటీస్, రెడ్ రెడ్ చింత అంటే చింతను మనం ఓపెన్ చేసినప్పుడు లోపల రెడ్ గా ఉంటది. ఇది స్వీట్ చింత, చింతలా చింత అంటే ఏంటి, పుల్లగా ఉంటుంది కదా, కానీ ఇది స్వీట్ గా ఉంటది. ఇది మామూలు, ఇది కూడా చింతే. చింత అది కూడా, అది పనస చెట్టు లాగా అనిపిస్తుంది. మలబార్ చింత, మలబార్ చింత అంటే షుగర్ ఉన్న వాళ్ళు, ఇంకా అంటే బీపీ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికి కూడా ఇది మలబార్ చింత అంటే ఉసిరికాయ లాగా ఉంటది, బ్లాక్ కలర్ లో వస్తుంది మలబార్ చింత. సో మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్, ఇక్కడ 4-5 అడుగుల దూరంలోనే ఒక 10 రకాల మొక్కలు మనం చూసాం. చింతలో 5-6 వెరైటీస్ చెప్తున్నారు, ఇంకా కూడా ఉన్నాయి. సపోటా ఉంది, రేగి చెట్లు ఉన్నాయి, చూద్దాం అవి కూడా చూద్దాం. రండి, ఇది నోని ఫ్రూట్ అండి. నోని అంటే ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది, జ్యూస్ రూపంలో మనకి టానిక్ అలా ఇస్తున్నారు. క్యాన్సర్ చాలా ఖరీదు ఆ టానిక్ తీసుకోవాలంటే. ఇది క్యాన్సర్ ని నివారిస్తుంది, క్యూర్ చేస్తుంది అని చెప్తారు. కానీ ఇది డైరెక్ట్ గా అయితే తినలేమండి, స్మెల్ వస్తుంది బాగా. సో దీన్ని యాపిల్ లో గానీ బనానా లో గానీ పుదీనా నిమ్మకాయ అలా వేసి జ్యూస్ చేసుకుని తాగితే మంచిది. ఇది అవకాడో కూడా గ్రాఫ్టింగ్. వీటన్నింటికి పోషకాలు ఎలా, మరి ఇప్పుడు ఓన్లీ మట్టితో పెరిగే మొక్కలు కాదు కదా, లేదు లేదు, వీటికి పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా మనం భూమిలో పెట్టినప్పుడు ఆ వేర్లు ఎక్కడైతే పోషకాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయేసి దానికి కావాల్సినవి తీసుకుంటాయి. సో మనం ఎక్కువైతే ఇవ్వనక్కర్లే. కానీ కుండీలు మనం ఇంత కొద్ది మట్టి మాత్రమే ఇస్తున్నాము, దానిలోనే ఆ మొక్క ఎదగాలి, మనకి ఫలాలు ఇవ్వాలి అన్నప్పుడు దానికి కంపల్సరిగా మనం పోషకాలు అందించాలి. ఇలా అందించాలంటే నేను ఎక్కువగా ఏం యూజ్ చేస్తానంటే ఎండాకులు, ఎండాకుల్ని బయట వరలు పెట్టేస్తానండి, 4 వరలు పెట్టేస్తాను కంపోస్ట్. దానిలో ఎండాకులు అన్ని వేస్తాను, అలాగే ఆవు పేడ మూత్రం అన్ని కూడా బయట సేకరించేసుకుంటా. కాకపోతే వర్మి కంపోస్ట్ మాత్రం అప్పుడప్పుడు తెచ్చుకుంటాను. అది తెచ్చుకొని ఒకసారి నెల అంటే ఇయర్లీ 2 times ప్రతి మొక్కకి వర్మి కంపోస్ట్ కూడా ఇచ్చేస్తాను. 2-3 అడుగులు ఉంటాయి, కానీ వాటికి పెద్ద పెద్ద పండ్లు కాయలు ఉండడం అనేది అసలు స్పెషల్ గార్డెన్ కి. నా మిద్దె తోటలో స్పెషల్ సపోటా, సపోటా అసలు ఎప్పుడు చూసినా పళ్ళు ఉంటాయి. అంటే ఇక్కడ చూసారు, పూత వస్తానే ఉంది, పండ్లు వస్తానే ఉన్నాయి, చిన్న కాయలు ఉన్నాయి, అట్లా వస్తానే ఎప్పుడు ఇయర్ మొత్తం మీద సపోటా అయితే ఎప్పుడు పండ్లు కాయలు పూతతో ఉంటదండి. గార్డెన్ కి వాటర్ పడుతూ ఎక్కడో స్మెల్ వస్తుంది, మంచిగా చూస్తే పండిపోయి ఉంటది. అంటే చెట్టుకి మాములు సపోటాలు అంటే మనం కోసి మాగపెట్టి తింటాము, నేనైతే చెట్టుకే తినేస్తాను, అంటే చెట్టుకే పండిపోతా ఉంటాయి అన్నమాట. మనకి పాతకాలంలో జ్వరం వచ్చినప్పుడు మనకి డ్రై ఫ్రూట్ తింటాము కదా, ఆల్బొక్కర, అది ఇది సూర్యనామచర్రి పూత వస్తుంది. సూర్యనామచర్రి ఈ ఫ్రూట్ ఎలా ఉంటది అంటే 3 colors లో ఉంటది, రెడ్ ఉంటది, గ్రీన్ ఉంటది, వైట్ ఉంటుంది. అంటే ఒక్కదానికే, అంటే ఫస్ట్ పచ్చగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటది, తర్వాత పండినప్పుడు పసుపు ఉంటుంది, పూర్తిగా పండినప్పుడు రెడ్ వస్తుంది. ఇది మిరాకిల్ ఫ్రూట్. మిరాకిల్ ఫ్రూట్ ఓకే. మిరాకిల్ అంటే ఈ ఫ్రూట్ తిన్నాక ఒక 1/2 hour దాకా మనం మిర్చి తిన్నా నిమ్మకాయ తిన్నా కానీ స్వీట్ గానే ఉంటది. ఈత పండు లాగా ఉంటది. ఇది వెల్వెట్ యాపిల్, యాపిల్లో వెల్వెట్ యాపిల్. వెల్వెట్ అంటే మనకు తెలుసు కదా, ఇట్లా మృదువుగా ఉండి యాపిల్లో వస్తుంది. ఎగ్ ఫ్రూట్, ఎగ్ ఫ్రూట్, ఎగ్ ఫ్రూట్ అండ్ పసుపు కలర్లో చూడడానికి ఎగ్ షేప్లో ఉంటుంది ఎగ్ ఫ్రూట్. స్వీట్ శాంతాల్, ఇది శాంతాల్ ఫ్రూట్, ఇది కూడా స్పెషలేనండి. మేమైతే ఈ పేర్లు నేరేడు వినలేదు, కిల్లి నేరేడు అంటారు, కిల్లి నేరేడు ఓకే. సో ఇవన్నీ మీరు ఎక్కడ నుంచి, నర్సరీ నుంచి బయట నుంచి? నర్సరీ, నర్సరీ వాళ్ళు కొత్త మొక్కలు వస్తే నాకు ఫోన్ చేసి చెప్తారు. మామూలుగా నర్సరీ ఫోన్ చేసి మొక్కలు వచ్చాయంటే రావద్దండి మొక్కలు లేవు అంటారు, ఎందుకంటే అన్ని నా దగ్గర ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సో మీరు ఈ మిద్దె తోటల మీటింగ్ అలా వెళ్ళినప్పుడు మీకు తెలియని ఇంకేమన్నా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ తెలియదు తీసుకుంటారు. ఇదే మేడం, ఇది చాలా చిన్న, ఇది మంచి నిమ్మ అండి, నిమ్మకాయ, 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 మంచి నిమ్మ. ఓకే ఓకే. ఇది కూడా స్పెషల్ అండి, ఆలివ్, ఆలివ్ చెట్టు, ఆలివ్ అంటే మనం ఆలివ్ ఆయిల్ వాడతాం కదా ఎక్కువగా,
బ్యూటీగా వాడుతుంటారు ఆలివ్ ఆయిల్, కొందరు కర్రీస్ లో కూడా వాడతారు. ఇది ఫ్రూట్ కూడా తింటారని ఆలివ్ ఆయిల్ తెచ్చాను. ఇది పాల్సా, ఇక్కడ చిన్నది ఉంది చూడండి పాల్సా, ఇంకొస్తుంది ఈ చెట్టు కూడా కట్ చేస్తాను. ఇదే సైజ్ లో ఉంటది, బ్లాక్ వస్తుంది. ఈ చెట్టు మీరు గుర్తుపడితే ఇది బంక పళ్ళు అంటారు కదా, డక్కేరి పళ్ళు బంక పళ్ళు అంటారు. అంటే ఇది కూడా ఉండాలి కదా, బయట పోయి నేనైతే తెచ్చుకొని తినలేము, సో ఇది కూడా మన దగ్గర ఉండాలి. అంటే ఇవన్నీ స్కూల్ మెమరీస్ అనమాట, అప్పుడు అన్ని తినేవాళ్ళం కాబట్టి ఉండాలి. ఇది మా మన మిద్దె తోట మిత్రుడు ఇచ్చారు ఈ మొక్కని. ఖర్జూరం చెట్టు కూడా ఉంది, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? నర్సరీ నుంచి. ఒకసారి చూపించండి ఖర్జూరం చెట్టు ఉంది, అది ఎప్పటికి పెరగద్ది మేడం? అది ఎట్లా కాయలు కాయడానికి ఎంత వయసు ఉంటుందా, ఎన్ని రోజులు చేసేది? అది నర్సరీ నుంచే తెచ్చానండి. ఇప్పుడు ఏంటంటే ఖర్జూరం చెట్టు ఇంటి ముందు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, ఎందుకంటే ఖర్జూరం ఆకులు ఎక్కువగా రాలిపోవు, పండిపోవు, అలాగే ఉంటుంది. సో ఇంటికి ముందు అటు ఇటు ఫ్యాషన్ గా పెట్టుకుంటారు, కానీ అది కూడా మన గార్డెన్ లో ఉండాలి. స్పెషల్ చెట్టు ఇది చెప్తే ఖచ్చితంగా మీరు నవ్వుతారు, అయినా సరే నేను చెప్తా. ఇక్కడ అచ్చేమ చింతకాయ అంటాం మనం, పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే మన పల్లెటూరు గుబ్బలు అంటారు తమిళనాడులో, అదే కదా మేడం. సో ఇది తమిళనాడులో అడవి జిలేబీ అంటారు, చూడడానికి కూడా స్పెషల్ గా ఉంటది. ఇది ఎక్కడ తెచ్చారు, ఇక్కడ లోకల్ గా తీసుకొచ్చా లేదా నర్సరీనా? ఇది లోకల్, ఇవి రెండు నర్సరీలు తెచ్చాయి. ఇవి వెరిగేటెడ్ వైట్ చూడండి, వైట్ గా అంటే దీంట్లో వెరైటీ అయింది. ఓకే, ఇది అదే సేమ చింత కూడా ఇట్లాగే వస్తుంది, వెరిగేటెడ్ గా వస్తుంది, గ్రీన్ మీద వైట్. అది అది చెప్పండి, ఇదే ఇది కూడా అడవిలో మన వెలక్కాయ అంటారు కదా, వెలక్కాయ అది స్వీట్, ఇది పుల్లగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇది ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదు, ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అని లేకుండా మంజులా గారి గార్డెన్ లో అన్ని రకాలు కనుమరుగైపోతున్న వృక్ష జాతిని కూడా కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని మంజులా గారు చెప్తున్నారు. అసలు మనం దాదాపుగా 1.5 గంట నుంచి మనం తిరుగుతున్నాం మంజులా గారి గార్డెన్ లో. అసలు నాకైతే ఎటువంటి బోర్ కానీ నాకేం ఫీల్ అనిపించలేదు, అసలు చూస్తుంటే ఆసక్తిగా ఉంది. ఎందుకంటే వినని చూడని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, అలాగే ఇంట్లో ఆర్నమెంట్లుగా డెకరేషన్ కోసం ఉపయోగించే. సో ఇది ఒక ప్రపంచంలా ఉంది, ఇది ఇలా మెయింటైన్ చేయడం అయితే ఆశామాషి విషయం కాదు. మేడం నేను ఇప్పుడు ముఖ్యమైన విషయం మీ దగ్గరికి వస్తాను. సో ఇంత నిర్వహించాలంటే ఒకరి వల్ల అవుతుందా? ఒకటి ఖర్చు బేభత్సంగా ఉంటుంది నాకు తెలిసి, ఖర్చు రెండు ఎలా చేస్తున్నారు మీరు ఇంత మెయింటైన్ చేయడానికి? ఎక్కడ ఒక పురుగు కానీ ఒక తెగులు కానీ ఏం నాకు కనిపించలే, హెల్దీగా ఉన్నాయి మొక్కలు. ఏంటి సీక్రెట్ ఏంటి ఇలా మెయింటైన్ చేయడానికి? మీరు సమయం ఎలా చేస్తున్నారు, ఏం వాడుతున్నారు? సమయం అంటే ఖచ్చితంగా ఉదయం 2 అవర్స్ ఇస్తానండి మొక్కలకి, 2 అవర్స్ అండ్ మార్నింగ్ లేచి కొన్ని చిన్న చిన్న పనులు చేసుకొని నేను పైకి వచ్చేస్తాను. పైన అంతా కూడా మొక్కలకి వాటర్ పెట్టడము, తర్వాత ఏదన్నా ఆకులు ఎండిపోయినా చీడపీడలు ఉన్నా చూసుకుంటా ఉంటాను. సండే వచ్చిందంటే ఇదంతా శుభ్రం చేసుకుంటాను మొత్తం, ఆ రోజు సండే అంతా చిమ్మడం అంతా జరుగుతుంది, శుభ్రం చేసుకుంటాను. కింద మాత్రం అమ్మాయి వాటర్ని పట్టుతుంది, ఎందుకంటే కింద చిన్న చిన్న కుండీలు ఉన్నాయి, వాటికి వాటర్ పట్టాలంటే నాకు సరిపోదు, ఎందుకంటే జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోవాలి కాబట్టి కింద మొక్కలన్నీ అమ్మ పట్టుతుంది. చీడపీడలు అంటారా, ఖచ్చితంగా మనం మంచి పోషకాలు ఇస్తే ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఏ జబ్బు రాదు కదా, అంతే కదా. అలా మొక్కకి మనం కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చినప్పుడు దానికి ఎటువంటి జబ్బు రాదు. ఇంకా ఈ సీజన్ మారినప్పుడు, ఇప్పుడు ఈ వానాకాలం గొంగళి పురుగులు వస్తాయి, ఫస్ట్లో అయితే ఆ పురుగులు చూసినప్పుడు చేత ముట్టుకోవాలన్నా కానీ లేదంటే వాటిని చూస్తే పక్కకి వెళ్ళి అమ్మనే తీపించేదాన్ని, ఇప్పుడు అలా లేదు, ధైర్యంగా చేతనే తీసి పక్కన పడేయడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే మొక్కలు ప్రాణం, సో మొక్కలకి ఏం జరిగినా తట్టుకోలేం కాబట్టి మొక్కలకు సంబంధించి ఏ చెడిపేడలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కోవచ్చు. పురుగు మందులు అయితే కొట్టమండి, ఆర్గానిక్ గా సంబంధించి మాత్రమే మేకమయ చేసుకుంటాం. ఇప్పుడు మా మిద్దె తోటలో దసపత్ర కషాయం తయారు చేసి గ్రూప్ లో అందరికీ ఇచ్చారు ఒక సభ్యుడు, అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చెప్పాను వేప నూనె వాడతాము, చెట్టు పెట్టేటప్పుడు వేప పిండి వాడతాము, అలాగా మనం చిన్న చిన్న వాడుకుంటా వాటికి కావాల్సి నిర్వహిస్తాం. అంటే ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏ జబ్బు రానంటే ఆరోగ్యకరమైన మొక్కకి ఎక్కువ ఫెట్స్ అనేవి పట్టం, పట్టినా మనం చిన్నగా ఉండగానే వాటిని తీసేసుకుంటే ఏం కాదు. ఉదయం 2 గంటలు ఖచ్చితంగా కేటాయించాలి, సాయంత్రం కూడా, సాయంత్రం ఖచ్చితంగా. సీరియల్స్ కూడా మానేశానండి ఈ మొక్కల కోసం, సీరియల్స్ కూడా అంతకుముందు అయితే ఖచ్చితంగా 6 to 9 టీవీ చూసేదాన్ని, ఇప్పుడు 5 కానీ 6 కానీ ఎప్పుడు ఇంటికి వస్తే అప్పటి నుంచి ఖచ్చితంగా మొక్కల్లోనే పని, ఎందుకంటే లైట్ ఉంటుంది వేసుకొని కనీసం ఆ వరండాల చెట్లు అయినా సరే చూసుకుంటాం. ఇంకో సెక్షన్ ఉన్నట్టు ఉంది అల్లం, ఆ తర్వాత ఆకుకూరలు. సో మీరు మార్కెట్ కి వెళ్ళరు, కూరగాయల మార్కెట్ కోసం 80% 90% వెళ్ళరేమో. ఇక్కడ ఈ మొక్క చూడండి, ఏం పేరు మేడం? టెక్సాస్ సెగా అంటారు. ఇది వర్షం చెట్టు అని అంటారండి తెలుగులో, తెలుగులో అంటే వర్షం వచ్చే ముందు మొత్తం
మొత్తం బర్డ్స్ వచ్చేసి ఫ్లవర్ వస్తుంది. వర్షం వచ్చే ముందు ఫ్లవర్ వస్తుంది, చూస్తా ఉంటాం మన మొక్క ఇలాగే ఉంటది. సడన్ గా నిండా బర్డ్స్ వచ్చేసి వర్షం వచ్చే ముందు పూలు వచ్చేస్తాయి. కలర్ బాగుంటది, చూడడానికి ఎలా ఉంది, ఎండిపోయినట్టు ఉంటది కదా. సిల్వర్ ప్లాంట్ అని కూడా అంటారు. హెల్దీగా ఉంది, హెల్దీగా ఉంది. ఇండోర్ ప్లాంట్స్ పూర్తిగా అంటే ఇంట్లో పెట్టడానికి, నా ఇంట్లో కూడా మొక్కలు పెట్టడానికి ఇంక ప్లేస్ లేదు, సో ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని మాత్రం పెట్టాను. పెయింటింగ్ అంతా పాప చేస్తుంది అనమాట. ఈ బాటిల్స్ అన్నిటికీ చేసి ఇలా హ్యాంగ్ చేస్తుంది. ఈ పెయింటింగ్ అంతా పాప చేస్తుంది. ఇవంతా అమ్మ చేస్తుంది, కట్ చేసి అయితే. మంజుల గారి గార్డెన్ ఇప్పటి వరకు మీకు చూపించాము. ఏలూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ఉన్న గంగపట్నం గ్రామంలో మంజుల గారి నివాసంలో ఆవిడ ఉద్యోగరీత్యా అంగన్వాడీ ఐసిడిఎస్ లో పనిచేస్తున్నప్పటికి కూడా ఒక ప్యాషన్ తోటి ఖచ్చితంగా ఇలా ఉండాలి, మన ఇంటి పరిసరాలు పచ్చగా ఉండాలి, మనకు అవసరమైన కూరగాయలు పండ్లు పూలు అన్ని కూడా మనమే పెంచుకోవాలని ఒక ఉద్దేశంతో నెల్లూరు మిద్దె తోటలు అని చెప్పి ఒక గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళ సపోర్ట్ తో పర్సనల్ గా మేడం ఇంట్రెస్ట్ తో ఇంత గార్డెన్ ఏర్పాటు చేశామని చెప్పారు. మీకు మొత్తం కూడా మనం ఇప్పుడు యంత్రిలో మనం యంత్రి స్క్రీన్ మీద మనం మొత్తం చూస్తున్నాం. ఫైనల్ గా మేడం అడుగుదాం, మీరు యంత్రి ప్రేక్షకులకు ఏం చెప్తారు, ఈ స్టోరీ చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? ముందుగా ఇంత దూరం వచ్చి మా గార్డెన్ షూట్ చేసి ఇంత అందంగా చూపిస్తున్నందుకు యంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన జీవన విధానంలో మొక్కల్ని ఒక భాగం చేసుకోవాలి. ఖచ్చితంగా మనిషికి ఒక 10 మొక్కలైనా సరే పెంచాలి, అప్పుడే మనం ఈ కలుషితమైన వాతావరణంలో మనగలం. ఇంటి చుట్టూ ప్లేస్ లేదు అని ఎవ్వరూ బెంగపడద్దండి. కొద్ది ప్లేస్ మాత్రం ఉన్నా సరే అందులో ఆకుకూరలు, ఒక 4 రకాల ఆకుకూరలు, 2 రకాల కూరగాయ మొక్కలు, ఒక 2 రకాల పండ్లు, ఓన్లీ సీజనల్, మనకి ఎప్పుడు పండే పండ్ల మొక్కలు 2 పెట్టుకున్నా సరే, మనం ఒక్కరోజైనా సరే వారానికి కలుషితమైన ఆహారం తినకుండా మనం పండించుకున్న ఆహారాన్ని తినొచ్చు అని అందరూ అనుకుంటే ఇది చాలా విజయవంతం అవుతుంది. మీరందరూ కూడా మొక్కలు పెంచాలని ఆశతుంటే మన నెల్లూరు మిద్దె తోటలో ఇప్పటికే 600 మంది సభ్యులు ఉన్నారు, మీరు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. మీకు సపోర్ట్ మేము ఇస్తాం, ఎలా పెంచుకోవాలనేసి సపోర్ట్ చేస్తాము. మొక్కల్ని పెంచడంలో మీకు కలిగే అన్ని అనుమానాలకు కానివ్వండి, తర్వాత ఎట్లా పెంచాలనే సందేహాలకు కానివ్వండి, మన మిద్దె తోట గ్రూప్లో ఉన్న సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు మొక్కలు పెంచాలి, అందరూ కూడా మొక్కలు పెంచి మంచి ఆహారాన్ని తిని ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, యంత్రి ఉద్దేశం కూడా ఇదే. ఇటువంటి ఆసక్తిగా మొక్కల్ని పెంచేవాళ్ళు, మిద్దె తోటలు, కిచెన్ గార్డెన్లు, పెరటి తోటలు, ఇలా ఏ పేరుతో అయితే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కోసం, ముఖ్యంగా మనిషి జీవన విధానంలో ఆహారం ముఖ్యం కాబట్టి ఇటువంటి కలుషితం లేని ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం మంజుల గారితో మాట్లాడే, మరొక వారం మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.